Sarkar. Diwali ki the best movie chusarandi because AR Murugadas garu oka manchi samajika kadamsanu teeskoni ayana kadani narrate chesina vidhanam chaala educated ga undi. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక విలువ అని ఆ ఓటు హక్కు దుర్వినియోగం జరిగితే 49P అని ఒక సెక్షన్ ఉంటుందని 49O 100 అని ఒకటి ఉంటుందని చాలా ద వే హీ నటెడ్ ద స్టోరీ వాజ్ సూపర్ అండ్ కమింగ్ టు దళపతి విజయ్ అసలు తన ఫైట్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చిన ఫైట్స్ అని ఇంటర్వెల్ బ్యాంక్లో దానికి ముందు వచ్చి పోస్టర్ పౌన్కి ఇమిటేట్ చేస్తుంటే ద హాల్ వాజ్ రీసౌండింగ్ అండి అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వాజ్ సూతింగ్ అండ్ ఇట్ వాజ్ స్టిల్ రివర్బరేటింగ్ ఇన్ ది ఇయర్స్ అతని యొక్క మ్యూజిక్కే ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీగా నిలుస్తుంది ఓటు హక్కు గురించి బాగా చెప్పాడు ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి దాని గురించి చెప్పాడు సినిమా సినిమా బాగుంది మురుగదాస్ డైరెక్షన్ బాగుంది సినిమా ఓవరాల్గా బాగానే ఉంది మరి అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు ఒకటి పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్పిన సినిమా అనమాట ఓన్లీ 1 పాయింట్ మీద ఓటు హక్కు గురించి యాక్చువల్గా తను ఓటు వేయలేదు దాని గురించి సినిమా చెప్తాడు ఓటు గురించి మొత్తం ఒకటే భయ్యా ఒకటే లైన్ ఓటు హక్కు అంతే దాని గురించే సినిమా మొత్తం ఉంటుంది అంతా బాగానే ఉంది మురుగదాస్ డైరెక్షన్ అంతా ఓకే హీరోయిన్ హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది ఫైట్స్ అంతే ఏం భయ్య లాస్ట్ ఇయర్ చూడలేదా పర్ఫార్మెన్స్ 3 ఇయర్స్ నుంచి వరుసగా 2K12లో తుపాకీ ఇచ్చాడు 2K14లో కత్తి ఇచ్చాడు 2K18లో ఇప్పుడు సర్కార్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ 2K17 దివాళీకి మెర్సల్ ఇచ్చాడు సో హీస్ అంటే ప్రూవన్ యాక్టర్ కదా ఓవరాల్ మార్కెట్ చాలా ఎక్కువ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెసే 134 క్రోర్స్ వరకు రీచ్ అయిందంటే వర్తున్న హీరోకే అవుతుంది కదా ఎలా అయినా ఓకే యువన్ మేనేజర్ కానీ మూవీ బాగా తీశాడు భయ్య అంటే నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ మురుగదాస్ డిబేకెల్ వల్ల ఓకే పో అంటే కొంచెం ఆ డౌట్ మైండ్ తోటే ఉంటాం ఎవరైనా ఎలా తీస్తాడేమని బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో అది చాలా బాగా తీశారు సినిమా వరకు మురుగదాస్ గారు ఒకప్పుడు దాసన్ నారాయణ్ గారు సినిమాలు ప్రజలకి ఇన్స్పిరేషన్గా ఉండే ఒక ఉద్యమం ఒక మార్పుననే తీసుకొచ్చింది సేమ్ అలాగే మురుగదాస్ గారి మూవీ ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది ఈ సినిమాలో కూడా ఒక విషయాన్ని చెప్పారు ఒక కొత్త పాయింట్ అని చెప్పారు సెక్షన్ 49P అన్నది ఎవరికి చాలా వరకు తెలియదు ఓటు అన్నది దొంగ ఓటు పడితే ఆ ఓటు అలాగే వదిలేసి వెళ్ళిపోతారు కానీ కాదు నా ఓటు నేను ప్రజల్ని మార్చే విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని అయితే కొత్త విషయాన్ని చూపించారు నా ఏదైతే నా ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఆ ఒక్క ఓటుతో కూడా చూపించవచ్చు అన్న పాయింట్ని చూపించారు చాలా బాగుందండి సినిమా సినిమాలో హైలైట్స్ అంటే యాజ్ యూజువల్ విజయ్ సార్ చాలా బాగా చేశారు విజయ్ అన్న సినిమా వస్తుందంటేనే చాలా ఎక్సైటెడ్ ఉంది ఇంకా అది ఈ ఎలక్షన్స్ టైంలో వచ్చినందుకు మినిస్టర్లు ఇక ఓటేసే ప్రతి ఒక్కడు ఆలోచించాల్సిన విషయం అయింది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంది కీర్తి సురేష్ కొంచెం డమ్ అనిపించింది దాంట్లో డల్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ తప్ప ప్రతి ఒక్కటి సూపర్ ఉంది విజయన యాక్టింగ్ కానివ్వండి పాటలు కానివ్వండి ప్రతి ఒక్కటి సూపర్ ఇలాంటి టైంలలో చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇలాంటి సినిమాలు మురుగదాస్ గారే తీయగలరు ఎవరు తీయలేరు మెయిన్గా చెప్పాలంటే మూవీ విజయ్ ఫ్యాన్స్కి అయితే పెద్ద ట్రీట్ చాలా బాగుంది ఎలివేషన్ సీన్స్ అయితే చాలా పీక్స్ అసలు ఇంకా చెప్పాలి కీర్తి సురేష్కి పెద్ద క్యారెక్టర్ ఏం లేదు మురుగదాస్ డైరెక్షన్ సూపర్ మురుగదాస్ పీక్స్ డైరెక్షన్ స్పైడర్ తర్వాత చాలా మంచి సినిమా యాక్షన్ సీన్స్ అయితే రామ్ లక్ష్మణ్ సూపర్ అసలు బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి ఫైట్స్ ఒక్కటి వచ్చేసి రిపీట్ అయ్యాయి సరైనడు భర్త నేను ఫైట్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి అది తప్ప సినిమా మొత్తం చాలా బాగుంది ఇన్ పొలిటికల్ డ్రామా విజయ్ ఫ్యాన్స్కి అయితే బాగుంటుంది హైలైట్స్ వచ్చేసి ఎలివేషన్స్ అంటే విజయ్కి ఇచ్చే ఎలివేషన్స్ బాగున్నాయి సో ఆ ఫ్యాన్స్కి విజయ్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉంటుంది మిగతా నార్మల్ పొలిటికల్ డ్రామా నార్మల్ పొలిటికల్ అంతే ఏఆర్ఎమ్ఆన్ మ్యూజిక్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కపుల్ ఆఫ్ సాంగ్స్ బాగున్నాయి సో ఓవరాల్ ఇట్స్ ఓకే మూవీ అంత అంటే యా అంటే ఒపీనియన్స్ మీద ఉంటుంది అంతే ఎవరి ఒపీనియన్ వాళ్ళ మీద ఉంటుంది అంతే అంతే అంటే ఓటు ఎవరు ఓటు వాళ్ళు వేయాలి అనే కాన్సెప్ట్ ఉంది అంతే సినిమా నాకు చాలా నచ్చింది నాకే కాదు చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక విజిల్ వేసుకుంటాను ఎందుకంటే ఇంకెక్కడ ఎంతకంటే లేదు సినిమాని మనం ఎలక్షన్ టైంలో ఇంతకుముందు ఒక సినిమా కోసం నేను బ్యాడ్గా చెప్పాను ఏది కావాలనుకున్నాను ఆ సినిమాలో అది లేదు నేను ఏం కావాలనుకున్నానో ఈ సినిమాలో అది ఉంది
అంటే సినిమా అంటే ఎలక్షన్ విషయంగా తీసుకుంటే నాయకుడు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఫస్ట్ ఓటుతో వస్తుంది. ఆ ఓటు ఏంటి, ఓటు వాల్యూ ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ 10 మినిట్స్ మాత్రమే విజయ్ కనిపిస్తాడు, తర్వాత సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ ఏ యాటిట్యూడ్తో అయితే పవన్ కళ్యాణ్ గారిని జనాలు ఆదరిస్తున్నారో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆయన కనెక్ట్ అవుతారు, అంటే ఫ్యాన్స్ పక్కన పెడితే చూసే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఇదైతే 100% సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఫైట్స్ కానీ, ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఫైట్స్ ఇవి కొత్తగా ఉన్నాయి. తర్వాత విజయ్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మన తెలుగు ఫీల్డ్లో ఎలాగైనా ఆయన సినిమాలు రావాలని అనుకున్నాడు, అయితే తుపాకీతో అది నెరవేరింది. ఈ సినిమాతో ఒక స్టెప్ పైకి ఎక్కాడు. విజిల్స్ కూడా అలాగే పడ్డాయి. ఈ సినిమా చూస్తే నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంక చాలా చెప్పాలని అనుకుంటుంది కానీ ఆనందంలో మాటలు రావట్లేదు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. దయచేసి సినిమాని థియేటర్లో అందరూ వచ్చి చూడండి, మిస్ కావద్దు. ఓటు వాల్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు వాల్యూ అంటే ఒక వ్యక్తి మనని 5 సంవత్సరాలు పరిపాలిస్తున్న వ్యక్తికి ఫస్ట్ అధికారం కల్పించేది మనమే, ఎలా, ఓటు ద్వారా. ఆ ఓటుని సరైన వ్యక్తికి వేసి గెలిపించండి. ఆ 5 సంవత్సరాలు మీ బ్రతుకుల్ని మీరే మార్చుకోండి. సూపర్ తీశాడన్న సినిమా, అసలు ఇలాంటి పొలిటికల్ సినిమా డ్రామా వస్తుంది అనేసి మేము కళ్ళు అయితే అనుకోలేదు. అన్రియలిస్టిక్గా ఉంది కానీ రియల్గా జరిగితే ఏ విధంగా ఉంటుందో అలా చూపించాడు. విత్ ఇన్ 1 డేలో ఎలక్షన్ మొత్తం చేంజ్ అయ్యే స్థితిని చూపించాడు అనమాట. సినిమా మొత్తం చాలా అద్భుతంగా ఉంది. అసలు పొలిటికల్ని ఒక సోషల్ మీడియా ఎలాంటి మెసేజ్ వదలాలో అది మొత్తం వాడుకొని ఒక కార్పొరేట్ వరల్డ్లో ఎలా సాగుతుంది అనేసి స్పష్టంగా ప్రతి ఒక్క పబ్లిక్ అర్థమయ్యేలా చూపించాడు. ఓటు అనేది ఎంత ముఖ్యమో చూపించాడు. ఆ ఒక్క ఓటు అనేది దాంతో సినిమా మొత్తం సాగుతుంది. ఒక్క ఓటుతో ఏం జరుగుతుంది, సినిమా స్టోరీ ఏముంటుంది అనుకుంటాం కదా, ఆ అన్రియలిస్టిక్ నేరేషన్ అనమాట పబ్లిక్కి సూపర్ చూపించాడు. సినిమా పొలిటికల్ సినిమా డ్రామా అంటే ఇదే. ఒక సూపర్, ఇంకా విజయ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆయన మైండ్ సెట్ ఇలాంటి స్టోరీ ఎంచుకోవడంలో చాలా సక్సెస్ అయ్యాడు. నేను విజయ్ ఒక విజయ్ అంటే ఐ మీన్ ఫస్ట్ టైం చూస్తున్న విజయ్ సినిమా థియేటర్లో చాలా అద్భుతంగా ఫీల్ అయ్యనమాట. హీరో అంటే అతను ఇలాంటి స్టోరీ ఎంచుకున్నాడు అనిపిస్తుంది. తెలుగులో ఇట్లాంటి సినిమా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా. సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడ ప్రతి ఇప్పుడుండే పొజిషన్లో ఇప్పుడుండే ఎలక్షన్లో ఈ సినిమా చూడాల్సిందే అండి. ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా. ఓటు హక్కు ఒక వాల్యూ పెంచాడు ఈ సినిమాతో.